కొండేండ్ల తరబడి ఓట మెరుగని రాజకీయ జీవితం ఎడ్రపల్లిది అలాంటి రాజకీయ దిగ్గజాన్ని ఓడించడానికి ప్రత్యర్థికి ఎంతో అనుభవం అవసరం కానీ ఇరవై ఆరు ఏళ్ళ ఒక మహిళా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి యశస్విని రెడ్డి ఈ రాజకీయ దిగ్గజాన్ని ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఓడించి చరిత్ర సృష్టించింది ఈ యశస్విని రెడ్డి అసలు విషయానికి వస్తే ఆమె ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికాలో పనిచేస్తూ ఎన్నికలలో పోటీ చేసేందుకు వరంగల్కి వచ్చారు అయితే ఎప్పటి నుండో ఎర్రబల్లిని ఎలాగైనా ఓడించాలని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది ఈ క్రమంలోనే ముందుగా పాలకుర్తి అసెంబ్లీ స్థానం నుంచి హనుమాన్ల ఝాన్సీ రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిర్ణయించింది కానీ ఆమె ఎన్ఆర్ఐ ఆమె భారత పౌరసత్వం విషయంలో రెడ్డి దరఖాస్తు విషయంలో స్పష్టత రాలేదు దీంతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ముందుగానే గ్రహించిన ఝాన్సీ ఆమె కోడలు యశస్విని రెడ్డిని పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దింపింది అందుకు కాంగ్రెస్ నాయకత్వం కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చింది పాలకుర్తి నుంచి యశస్విని రెడ్డి బరిలోకి దిగిన నాటి నుంచి ప్రచారం ఊపందుకుంది ఎర్రబల్లి దయాకర్ రావు పాలనలో ప్రజలు ఎన్ని కష్టాలు పడింది ఎక్కడెక్కడ అవినీతి జరిగింది ప్రజలకి వివరించడంలో యశస్విని సక్సెస్ అయిందని చెప్పాలి ఊసెరవెల్లి లాంటి ఎర్రబలి అనే రాజకీయ దిగ్గజాన్ని ఎదిరించి పోరాడి విజయం సాధించి పలువురు యువతకి ఆదర్శంగా నిలిచింది అయితే ఇంతవరకు బాగానే ఉంది కానీ తాజాగా మాజీ మంత్రులు ఎర్రబల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్ పై సొంత పార్టీ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు శుక్రవారం మీడియా సమావేశం పెట్టిన తక్కలపల్లి వరంగల్ ఆత్మ గౌరవం ఉన్న జిల్లా అని తెలిపారు ఎర్రబల్లి సత్యవతికి మంత్రి పదవులు ఇస్తే ఉద్యమకారులు బాధపడ్డారని తెలిపారు తెలంగాణ వాదం ఉద్యమం తెలియని వారికి మంత్రి పదవి ఇస్తే ఎట్లా అని ఆయన గులాబీ నాయకత్వాన్ని ప్రశ్నించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వాస్తవాలు వినే అవకాశం ఇస్తే ఎవరైనా చెబుతారన్నారు వాస్తవాలు చెప్పేవారు బయట జోకుడు గాళ్ళు లోపల ఉంటే ఎలా వాస్తవాలు తెలుస్తాయని నిలదీశారు ఈ వ్యాఖ్యలు ఎర్రబల్లి తలసాని ఇలా కొందని ఉద్దేశించి అన్నట్లుగానే ప్రచారం జరుగుతోంది ఎర్రబల్లిని మంచి లీడర్ అంటే ప్రజలు ఉరికించి కొడతారని ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు సెటేరికల్ కామెంట్స్ చేశారు వరంగల్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ అవసరం లేదని కుక్కలు కూడా వారు వెంట పడమంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కలపల్లి వ్యాఖ్యలు హాట్ టాపిక్ మారాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి